ఈరోజు సాంగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సాంగ్స్ అంటే తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రకరకాల లాంగ్వేజెస్లో కానీ సాంగ్స్ ఉంటాయన్నమాట. ఫిలిం సాంగ్స్ అవ్వచ్చు, కల్చరల్ సాంగ్స్ అవ్వచ్చు, ఫిలాసాఫికల్ సాంగ్స్ అవ్వచ్చు, భక్తి సాంగ్స్ అవ్వచ్చు, దైవం సంబంధించిన సాంగ్స్ అవ్వచ్చు, ఏ సాంగ్స్ అయినా ఈ సాంగ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనుషులకి చాలా ఉత్తేజం ఉల్లాసం తెప్పిస్తాయి అన్నమాట ఈ సాంగ్స్. సాంగ్స్లో చిన్న ఎగ్జాంపుల్ తెలుగు సాంగ్స్ తీసుకున్నాం. సాంగ్స్కి ఫస్ట్ గీత రచయిత ఉంటారు, నెక్స్ట్ సింగర్స్ ఉంటారు, మేల్ ఆర్ ఫీమేల్ రెండో పాయింట్. థర్డ్ దానికి పల్లవి రాగం కట్టడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. ఫోర్త్ యాక్టర్ యాక్ట్రెస్ ఉంటారు. ఫిఫ్త్ లొకేషన్ సెలక్షన్ ఉంటుంది. సిక్స్త్ డైరెక్షన్ ఆఫ్ ది డైరెక్టర్, ఎలా సాంగ్స్కి డ్యాన్స్ చేయాలని ఉంటుంది. ఈ యొక్క ఐదు ప్రక్రియలు అనుసంధానం అయ్యి ఒక సాంగ్స్కి ప్లే చేస్తాయి. సో ఇక్కడ ఫైనల్గా సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు, ఫిలిం రిలీజ్ అయినప్పుడు, బా ఈ సాంగ్ ఎంత బాగుంది, ఈ మెలడీ ఎంతో బాగుంది అంటూ ఉంటాం. అవి ఏ విధంగా ఉంటాయంటే, అగైన్ మళ్ళా సాంగ్స్ వినడానికి బాగుంటుంది ఒక యాక్సెప్ట్, సాంగ్స్లో భావం బాగుంటుంది అదొక యాక్సెప్ట్, సాంగ్స్లో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ యాక్టరు స్టైల్ బాగుంటుంది ఒకటి, లొకేషన్ ఒకలా బాగుంటుంది నాలుగోది, ఐదోది సెట్స్ ఎలా ఉన్నాయి దాంట్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఒకటి, సిక్స్త్ మ్యూజిక్ కంపోజిషన్ ఎలా ఉంది, సెవెంత్ పాడిన వాళ్ళు ఎలా పాడారు, యాక్ట్రెస్ యాక్ట్రెస్ అయినట్టుగా వాయిస్ మాడ్యులేషన్తో ఎలా చేశారు, ఈ సిక్స్త్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ సిక్స్త్ పాయింట్స్ యొక్క కలియకే సాంగ్స్కి ఎప్రిషియేషన్ వచ్చేదన్నమాట. సో ఇదంతా ఒక టీము, రాసిన వాళ్ళు గొప్పనాలా, పాడిన వాళ్ళు గొప్పనాలా, యాక్ట్ చేసిన వాళ్ళు గొప్పనాలా, మ్యూజిక్ చేసిన వాళ్ళు గొప్పనాలా, సింగర్స్ గొప్పనాలా, ఇలా ఆలోచించుకుంటూ డిస్కషన్ చేసుకుంటే మనం ఒక ఫైనల్ స్టేజ్కి రాలేమన్నమాట. సో సాంగ్స్ ఫైనల్గా పబ్లిక్ చూసేది ఏంటంటే, ఎంత బాగుంది సాంగ్, చాలా బాగా పాడారు, చాలా బాగా డ్యాన్స్ చేశారు అంటుంటారు. సో ఈ విధమైన కాన్సెప్ట్ ఏంటంటే క్రెడిట్ అందరికీ వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో వినడానికి కొన్ని సాంగ్స్ బాగుంటాయి, కొన్ని సందర్భాల్లో చూడడానికి కొన్ని సాంగ్స్ బాగుంటాయి, కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో సైట్ సీయింగ్ సెట్టింగ్స్ బాగుంటాయి, కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ఫీలింగ్ వచ్చే ఇమేజెస్ చెప్పడంలో బాగుంటాయి సాంగ్స్, కొన్ని సందర్భాల్లో యాక్టర్స్ యాక్ట్రెస్ ఫీలింగ్స్లో బయటపడతాయి, సందర్భాలు బాగుంటాయి. సో ఏ విధంగా తీసుకున్నా సాంగ్స్కి ఫైనల్గా ఎస్ ఇట్ ఈస్ గుడ్ సాంగ్, ఎస్ ఇట్ ఈస్ బ్యాడ్ సాంగ్ అనే కాన్సెప్ట్ రావడానికి అందరి యొక్క దోహదం ఉపయోగపడుతుంది అన్నమాట, అందరూ శ్రమిస్తారు. సో ఏంటంటే ఈ జీవితంలో కూడా మనం చేసే యాక్టివిటీస్లో మిగతా సింగర్స్ ఎలాగో, యాక్టర్స్ ఎలాగో, లేకపోతే డైరెక్షన్ ఎలాగో, మ్యూజిక్ ఎలాగో, అలాగ మనదానికి కూడా మన జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ కానీ, స్నేహితులు కానీ, జాబ్ రీత్యా కానీ, బిజినెస్లో కానీ, అనేక రకాల యాక్టివిటీస్ యొక్క మిక్సింగే మన సక్సెస్కి దోహదం అవుతుంది అన్నమాట. ఏ ఒక్క కాన్సెప్ట్లో తేడా వచ్చినా మనం పరిపక్వత చెందలేకపోవచ్చు. సో సాంగ్స్ ఎలాగ మెలడీస్గా ఎలా ఉంటుంది, ఎంత క్యాచీగా ఉంటుంది, ఎంత పబ్లిక్ వెళ్తుందో, అలాగే మన జీవిత విధానంలో కూడా మన సక్సెస్ కూడా అనేక రకాల మార్గాల్లో ఈ మార్గాలన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. దాని యొక్క మిక్సింగే మనకి ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. సో సాంగ్స్కి అంత వాల్యూ ఎలా ఉందో మన జీవితానికి కూడా ఒక విధమైన సాంగ్ అనుకుని మనం మెన్షన్ చేసుకుని ఫాలో అవుతుంటే మనకి ఎవరి యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా ఉండాలి, టీమ్ ఎఫర్ట్ ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. ఆ ఉద్దేశంతో ఈరోజు సాంగ్స్ టాపిక్ ఎత్తుకున్నమాట. సో అందరికీ జీవితం సాంగ్స్ ఎలా ఆనందంగా ఉంటాయి, అలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ టాపిక్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.